నా కారణంగా వైసీపీ ప్రభుత్వం వల్లే కంటైనర్ టెర్మినల్ ఇబ్బందుల పాలైందని, తప్పుడు సమాచారం ఇచ్చావని, నువ్వు పోరాటాల యోధుడివి కదా, కంటైనర్ టెర్మినల్ పై పోరాటం చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, పోర్టుకు సోమిరెడ్డి 2 సార్లు వెళ్లినా వాళ్లతో ఒప్పందం కుదరలేదన్నారు. కుదిరేదాకా ఆయన మాట్లాడుతూనే ఉంటారని, సోమిరెడ్డికి క్యాష్ పడితే మళ్లీ ఈ అంశం గురించి మాట్లాడారని విమర్శించారు. రెండవది కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడాడు. నువ్వు మొన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అన్నావు. ఈరోజు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్ట ఇటాను కాదు, ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తెలుసు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబడడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు. అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు, నువ్వు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు, లేదు మా టైంలో వెజలు అప్పుడప్పుడు వస్తుంది, ఫ్రీక్వెన్సీ తగ్గింది, ఇప్పుడు అసలు వెజలే రావడం లేదంటున్నారు. నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా, నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యం, నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా. అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు. కాబట్టి కండతో సమానం లేదు, గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి మాట్లాడేటువంటి నువ్వు, పలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండె ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు, ఈరోజు పోరాట యోధుడిగా పేరు గాంచినటువంటి నువ్వు, ఈరోజు వెనకడి వేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన. అంతే, ఈరోజు పోర్టుకు పోయాడు, వాళ్ళేం క్యాష్ కొట్టినట్లే, అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మనం కూడా పోయాడు, మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతాడు, అది అయిపోయిందంటే నోరు మూత పడిపోతుంది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. పోరాటం ఆడవరకే ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తుంది. క్యాష్ పడిపోయిందిరా అంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది, ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి, కాబట్టి ఇంకా పోరాటం ఉండదు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.